హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అవతరణ విశాలాంధ్ర ఉద్యమంలో భాగంగా 1956-2014 మధ్య ముఖ్య సంఘటనలు ఏమేమి జరిగాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కేర్ఫుల్గా ఈ వీడియోను చూడండి. అందులో మొదటి క్వశ్చన్, నిజాం రాజ్యపాలన అంతం కావడానికి ముందే విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పార్టీ ఏది? ఆన్సర్ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాదుపై పోలీస్ చర్య ఆపరేషన్ పోలో నిర్వహించిన నెల ఏది? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ నెల, సెప్టెంబర్. నెక్స్ట్, 1951 బెంగళూరు జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విశాలాంధ్రను ప్రస్తావించింది? ఆన్సర్ వచ్చేసి అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్, విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి పుచ్చలపల్లి సుందరయ్య. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణమే తమ ధ్యేయం అని ప్రకటించిన పార్టీ? ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ. నెక్స్ట్, తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసిపోయే అవకాశం ఉందని 1937లోనే చెప్పింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి మామిడిపూడి వెంకట రంగయ్య. నెక్స్ట్ క్వశ్చన్, 1949 విశాలాంధ్ర మహాసభను ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ క్వశ్చన్, విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశము ఏ ప్రాంతంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి వరంగల్లో. నెక్స్ట్, విశాలాంధ్ర ద్వితీయ సమావేశాలు జరిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ హైదరాబాదు. నెక్స్ట్, విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశాలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1950. నెక్స్ట్, విశాలాంధ్ర మహాసభ ద్వితీయ సమావేశాలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్ 1954. నెక్స్ట్, విశాలాంధ్ర ఏర్పాటు ఎంతో అవసరమని 1942 చెప్పింది ఎవరు? ఆన్సర్ శ్రీ విజయ. నెక్స్ట్, 2 విశాలాంధ్ర మహాసభలో విశాలాంధ్ర వాదాన్ని బలపరిచింది ఎవరు? ఆన్సర్ రామానంద తీర్థ. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ బలహీనమవుతుంది, విశాలాంధ్ర రిపబ్లిక్ సమైక్యానికి దోహదపడుతుంది అని 2 విశాలాంధ్ర మహాసభలో పలికిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ రామానంద తీర్థ. నెక్స్ట్, విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన తెలంగాణ పత్రిక ఏది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర జనత, తెలుగుదేశం, కాకతీయ అన్ని. ఆన్సర్ వచ్చేసి అన్ని. నెక్స్ట్, రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని నియమిస్తున్నట్లు జవహర్లాల్ నెహ్రూ లోక్సభలో ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1953 డిసెంబర్ 22. నెక్స్ట్, రాష్ట్రాల పునర్విభజన సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ సయ్యద్ ఫజల్ అలీ. నెక్స్ట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ జేవిపి కమిటీ. నెక్స్ట్, 1948 హైదరాబాద్ పోలీస్ చర్య నాటి సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ జయన్ చౌదరి. నెక్స్ట్, 1949 హైదరాబాద్ పౌర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఎంకే వెల్లోడి. నెక్స్ట్, 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఎవరు? ఆన్సర్ బుర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్, 1949 విశాలాంధ్ర మహాసభను అయ్యదేవర కాళేశ్వరరావు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ విజయవాడలో. నెక్స్ట్, 1949 హైదరాబాద్ను సందర్శించి బహుభాషా రాష్ట్రంగా కొనసాగడమే మంచిది అని పలికింది? ఆన్సర్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్ క్వశ్చన్, విశాలాంధ్రలో తమ పార్టీ అధికారం పొందే అవకాశం అధికమని భావించి విశాలాంధ్రను కోరిన పార్టీ? ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ.
నెక్స్ట్ 1953 నాటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కేవి రంగారెడ్డి. నెక్స్ట్ క్రింది వారిలో రాష్ట్రాల పునర్విభజన సంఘంతో సంబంధం లేని వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పన్నాలాల్. నెక్స్ట్ రాష్ట్రాల పునర్విభజన సంఘం తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి 1955 సెప్టెంబర్ 30. నెక్స్ట్ క్వశ్చన్, 1953 విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్రుల సామ్రాజ్యవాదంగా నిర్మించింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బలపరిచిన హైదరాబాద్ ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు ఎవరు? ఆన్సర్ మహదేవ్ సింగ్. నెక్స్ట్ వాదనంతా విశాలాంధ్రకు అనుకూలంగా, తీర్పు మాత్రం ప్రత్యేక తెలంగాణను అనుకూలంగా ఉంది అని రాష్ట్రాల పునర్విభజన కమిటీ నివేదికను విమర్శించింది ఎవరు? ఆన్సర్ తెన్నేటి విశ్వనాథం. నెక్స్ట్ రాష్ట్రాల పునర్విభజన సంఘానికి నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు? ఆన్సర్ 1955 జూన్. నెక్స్ట్ నిజామును గవర్నర్గా నియమిస్తూ విశాలాంధ్రను ఏర్పాటు చేయమని ఎస్ఆర్ఎస్కి విజ్ఞప్తి చేసింది ఎవరు? ఆన్సర్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్రింది వాటిలో రాష్ట్రాల పునర్విభజన సంఘం సిఫారసుల్లో లేనిది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో సగటు ఆదాయం తక్కువ. నెక్స్ట్ మురుగాల సంస్థానాన్ని ఎస్ఆర్సి ఏ రాష్ట్రంలో కలపమని సూచించింది? ఆన్సర్ హైదరాబాద్ రాష్ట్రం. నెక్స్ట్ విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? ఆన్సర్ ఎన్జి రంగా. నెక్స్ట్ విశాలాంధ్ర ఏర్పాటును ఆమోదించిన తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఎన్ని? ఆన్సర్ వచ్చేసి 7. నెక్స్ట్ క్వశ్చన్, విశాలాంధ్ర ఏర్పాటుపై జరిగిన ఓటింగ్లో పాల్గొన్న హైదరాబాద్ శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి 147. నెక్స్ట్ విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించిన హైదరాబాద్ శాసనసభ్యుల సంఖ్య? ఆన్సర్ 29. నెక్స్ట్ క్వశ్చన్, మద్రాస్ మైసూర్ కేరళ ప్రాంతాలను కలిపి దక్షిణ ప్రాదేశిక ఏర్పాటు చేయాలన్నది ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలచారి. నెక్స్ట్ ముసాయిదా బిల్లులలో నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఏ పేరును సూచించారు? ఆన్సర్ ఆంధ్ర తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ సెలెక్ట్ కమిటీ నూతన రాష్ట్రానికి సూచించిన పేరు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రాల పునర్విభజన కమిటీ నివేదిక ప్రకారము హైదరాబాద్ రాజ్యంలో ఎక్సైజ్ రాబడి సంవత్సరానికి ఎన్ని కోట్లు? ఆన్సర్ 5 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, బళ్ళారి ప్రాంతాన్ని ఏ ప్రాంతంలో కలపమని ఎస్ఆర్సి సూచించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, బస్తర్ ప్రాంతాన్ని ఏ రాష్ట్రంలో కలపమని ఎస్ఆర్సి సూచించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఆంధ్ర తమిళనాడు సరిహద్దులను నిర్ణయించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ హెచ్వి పటాస్కర్ కమిటీ. నెక్స్ట్, ఎస్ఆర్సి ప్రకారము ఎప్పుడు ఏర్పడే హైదరాబాదు శాసనసభ 2/3 ఆమోదిస్తే విశాలాంధ్ర ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ 1961 ఏర్పడుతుంది. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన తేదీ? ఆన్సర్ 1956 ఫిబ్రవరి 20. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ జేవి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎవరు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఎస్ఆర్సి నివేదికలో లేని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర తెలంగాణను ఆంధ్రప్రదేశ్గా మార్చాలి. నెక్స్ట్, రాష్ట్రాల పునర్విభజన సంఘం సూచించిన 10 జిల్లాల హైదరాబాదు రాష్ట్రంలో లేని జిల్లా ఏది?
ఆన్సర్ రంగారెడ్డి. నెక్స్ట్, మునగాల సంస్థానం ఏ జిల్లాలో ఉండేది? ఆన్సర్ కృష్ణా. పెద్ద మనుషుల ఒప్పందం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బెజవాడ గోపాలరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో వేరుగా ఉన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ వన్, బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో సరైన అంశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులే సంతకం చేశారు. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది? ఆన్సర్ 14. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ఆంధ్ర తెలంగాణ పాలన వ్యయాన్ని ఏ నిష్పత్తిలో భరించాలి? ఆన్సర్ వచ్చేసి 58:42. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము విద్యారంగంలో సీట్ల కేటాయింపు ఒప్పందంలో ఉన్నదేది? ఆన్సర్ ఆప్షన్ వన్, మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1/3 సీట్లు తెలంగాణ వారికి ఇవ్వాలి. నెక్స్ట్, తెలంగాణలో ఉర్దూ భాష స్థానాన్ని ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో కోరారు? ఆన్సర్ 5 సంవత్సరాలు. నెక్స్ట్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము ముల్కీ నిబంధనలను వర్తించడానికి ఎన్ని సంవత్సరాల స్థిర నివాసం ఉండాలి? ఆన్సర్ 12 సంవత్సరాలు. తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఎంతమందితో ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది? ఆన్సర్ 20. తెలంగాణలో మద్యపాన నిషేధం విషయంలో ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఆన్సర్ తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము మంత్రి మండలిలో ఆంధ్ర తెలంగాణ సభ్యుల నిష్పత్తి? ఆన్సర్ 3:2. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎప్పటి వరకు ఉండాలని పెద్ద మనుషుల ఒప్పందంలో నిర్ణయించారు? ఆన్సర్ 1962. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ మండలిలో ఎంతమంది అసెంబ్లీ సభ్యులు ఉండాలని ఒప్పందం కుదిరింది? ఆన్సర్ 9. నెక్స్ట్, 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రారంభోత్సవం చేసింది ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో 1956 నుండి 2014 వరకు ఆంధ్రలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ రాజకీయ సంబంధించిన అంశాలు చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.